వేములవాడ పట్టణంలో అమలవుతున్న అమలు తీరును బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మికంగా పరిశీలించారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న కారణంగా 45 రోజుల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలో అమలు తీరును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా తిప్పాపూర్ బస్టాండ్ వద్ద నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న అనేక వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ సిరిసిల్ల పట్టణాల్లోని గురువారం నుండి 50% వరకు ప్రజా అవసరాల దుకాణాలు తెరిచి ఉంచుతామని తెలిపారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర వలస కూలీలకు స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రత్యేక రైళ్లలో పంపిస్తామని వివరించారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున సాయంత్రం 7 గంటల తర్వాత వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రకాంత్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎక్స్టెండ్ అయింది ఈవినింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 6 a.m. వరకు టోటల్ లాక్డౌన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ మెడికల్ షాప్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ వదిలేస్తే మిగతాదన్నీ కూడా క్లోజ్ ఉంటుంది. అన్ని మండలంలో షాప్స్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఓపెన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ కానీ పర్సనల్ హైజీన్ కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇదన్నీ మెయింటైన్ చేయాలి. వేములవాడ టౌన్ సిరిసిల్ల టౌన్లో 50% ఆఫ్ ద షాప్స్ ఒక రోజులో 50% ఆఫ్ ద షాప్స్ ఓపెన్ ఉండొచ్చు. మున్సిపల్ కమిషనర్ గారు ఏం లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్లో 50% ఈరోజు ఓపెన్ ఉంటుంది, సో రిమైనింగ్ 50% రేపు ఓపెన్ ఉంటుంది. సో ఇట్లా కంటిన్యూ అవుతుంది. బట్ ఈవినింగ్ 6 అయిన తర్వాత, ఈవినింగ్ 7 అయిన తర్వాత సో అన్నీ క్లోజ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ షాప్స్. అట్లానే మన దగ్గర మైగ్రెంట్ లేబరర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఓన్ స్టేట్కి వెళ్ళడానికి విల్లింగ్ ఉంటే దానికోసం మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఆ రిజిస్ట్రేషన్ ఆయన వాళ్ళకి ట్రైన్ ద్వారా కన్సర్న్ స్టేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ పంపించడం జరుగుతుంది. అట్లనే స్టాండర్డ్ పీపుల్ ఎవరు ఉంటారు వేరే డిస్ట్రిక్ట్ నుంచి కానీ వేరే స్టేట్ నుంచి కానీ ఇక్కడ ఏదో రీజన్కి వచ్చి ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకు కూడా మనం ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. సో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, చేసుకుంటే వితిన్ ఫ్యూ అవర్స్ వాళ్ళకి పాస్ కూడా వస్తుంది. సో కొన్ని ఎగ్జెంప్షన్ ఏముంది, మనం ఇప్పుడు ఆరెంజ్ జోన్లో ఉన్నాము. సో కంటైన్మెంట్ జోన్ కూడా ఇప్పుడు రిలీజ్ చేశాం. సో అందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం ఫాలో చేయాలి. ఫాలో చేసి మనకు కొన్ని 3 కేసెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఆ 3 కేసెస్ కూడా ఇంకొకసారి టెస్ట్ చేసిన తర్వాత నెగటివ్ వస్తే మనము గ్రీన్ జోన్కి వెళ్తాం, అప్పుడు ఇంకా కొంచెం రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి అందరూ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు ఎట్లా హార్డ్ వర్క్ చేసి పబ్లిక్ ఎట్లా మనకు కోఆపరేట్ చేశారు, ముందుకు కూడా మనకు ఇట్లానే కోఆపరేట్ చేస్తే మన జిల్లా గ్రీన్ జోన్కి వస్తుంది. Thank you.